తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ రేపు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఈ ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, ముందస్తు ఎన్నికలు రావొచ్చనే సంకేతాల నేపథ్యంలో ఎన్నికలు ఏ ఏడాదిలో తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే 3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నికల ఇయర్ కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకానికి భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మిగతా సంక్షేమ పథకాలను కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ రేపు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఈ ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, ముందస్తు ఎన్నికలు రావొచ్చనే సంకేతాల నేపథ్యంలో ఎన్నికల ఏడాదిలో తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే 3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ఇయర్ కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకానికి భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మిగతా సంక్షేమ పథకాలను కూడా భారీగా నిధులు కేటాయింపు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, బడ్జెట్కు నిధుల కేటాయింపు అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది రాబోయే ఎన్నికల నేపథ్యంలో వీటి అంచనాలు మించే విధంగా ఉంటుంది బడ్జెట్ అని అనిపిస్తోంది, వివరాలేంటి? ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ కి ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తుంది. రేపు శాసన సభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ని సమర్పించబోతున్నారు. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఈసారి బడ్జెట్ అన్నది ఎన్నికల కోణంలో కూడా ఉండబోతుంది. దాదాపు 3 లక్షల కోట్ల వరకు ఈ బడ్జెట్ అన్నది ఉంటుందన్నట్టుగా మనకైతే సమాచారం అందింది. ఎందుకంటే గత బడ్జెట్ ని కనుక చూస్తే 2,56,000 కోట్ల పైచులుపుతోటి ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి ప్రాధమ్యాలను కూడా పెంచుకుంది. ఇటు దళిత బంధు లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ను కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు గిరిజన బంధును కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వాటికి కూడా కేటాయింపులు బడ్జెట్ లో చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్స్ కావచ్చు, ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా నిధులను బడ్జెట్ లో కేటాయించాల్సిన అవసరం ఉంది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకునే ఆయా శాఖలు ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలను పంపించాయి. వాటన్నింటిని క్రోడీకరించి ఈ రోజు ప్రస్తుతం ఏదైతే ఈ కేబినెట్ సమావేశం జరుగుతుందో ఆ కేబినెట్ సమావేశంలోనే వాటన్నింటిని ఒకసారి సమీక్షించి ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఏమైనా పెంచాల్సి ఉంటే మార్పులు చేర్పులు చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూనే మరోవైపు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కడ ఆటంకం కలగకుండా ఉండేందుకు బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసే ఛాన్సెస్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కనుక చూస్తే ఎస్సీలకు సంబంధించి గత బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలను ప్రతిపాదించిన ప్రభుత్వం ఈసారి అంతే స్థాయిలో అక్కడ కూడా నిధులను కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారో దానికి సంబంధించి కేటాయింపులు కూడా ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర జనాభాలో 52% మంది బీసీలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీలకు సంబంధించి బీసీ సబ్ప్లాన్ నిధులు కావచ్చు, మొత్తంగా బీసీలకు సంబంధించి కూడా ఈసారి గత బడ్జెట్ కంటే రెట్టింపు స్థాయిలో బడ్జెట్ ని కేటాయించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. గత బడ్జెట్ లో దాదాపు 5,700 కోట్ల రూపాయలను బీసీల కోసం కేటాయించిన ప్రభుత్వం ఈసారి 10,000 కోట్ల రూపాయల వరకు కేటాయించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరోవైపు రుణమాఫీ అన్నది ఇప్పటికీ పూర్తి స్థాయిలో కాలేదు కాబట్టి రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే 20,000 కోట్ల రూపాయలను బడ్జెట్ లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించిన నిధులను కూడా ఈ బడ్జెట్ లో పెట్టే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇంకా ఏవైతే ఈ ఆసరా పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి,
సాజిద్ ముబారక్ లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కేటాయింపులు భారీ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. ఇంకా సాగునీటి రంగానికి మాత్రం ఎక్కువగా కేటాయింపులు జరిపే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు పూర్తైన ప్రాజెక్టులు కావచ్చు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ అందాయి. కాబట్టి అదే స్థాయిలో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసేందుకు ఈసారి బడ్జెట్ లో అత్యధిక స్థాయిలో నిధులను కేటాయించనున్నారు. మొత్తంగా అయితే ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అన్నది 3 లక్షల కోట్ల రూపాయలను టచ్ చేసే అవకాశం అయితే ఉంది జ్యోతి. రైట్, థాంక్యూ నేతాజీ.